వెల్కమ్ టు మై ఛానల్ విజి టాక్స్. ఈరోజు ఒక హెల్తీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. తెలగపిండి కర్రీ అనమాట. తెలగపిండి మనకి నువ్వుల నూనె గానుగలు ఉంటాయి కదా, నువ్వుల నూనె ఆయిల్ మిల్స్ ఉంటాయి కదా, అక్కడ దొరుకుతాయి అనమాట. సో ఆ తెలగపిండి తెచ్చుకుని మనం కర్రీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్తీ ఫుడ్ ఇది. తెలగపిండి కర్రీ చాలా హెల్తీ ఫుడ్ అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలకి, ఏజ్ పైబడిన వాళ్ళకి, కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి, ఎముకలవి బలహీనంగా ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ తెలగపిండి కర్రీ కనుక రెగ్యులర్గా అంటే వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా చేసి పెట్టామంటే వాళ్ళు తొందరగా పుంజుకునే ఛాన్స్ ఉంది. సో అలాంటి హెల్తీ ఫుడ్ తెలగపిండి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే తెలగపిండి, అలాగే ఆనియన్స్ కావాలి. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఆ తెలగపిండికి 6 ఆనియన్స్ కావాలి, ఒక 5 పచ్చిమిరపకాయలు కావాలన్నమాట. ఇవి మెయిన్గా తెలగపిండి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇక మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాం. సో ఆల్మోస్ట్ ఆనియన్స్ అన్ని కట్ చేసేసుకున్నాము. ఇక పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఏంటంటే చాలా మంది కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు, అంటే అలా కూడా కొంతమంది ఇష్టపడతారు. నేనేం చేస్తానంటే పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి వేసేస్తాను. ఎందుకంటే తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలు మాటికి నోటికి తగులుతుంటే పిల్లలు కొంచెం విసుక్కుంటారు కదా, అందువల్ల ఇలా పొడుగ్గా కట్ చేసి వేసేసుకున్నాం అనుకోండి, ఇవి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కలిపి వేయిస్తున్నప్పుడు బాగా కుక్ అయిపోతాయి, కారం అంతా కూడా మొత్తం కర్రీకి పడుతుంది. అలా అని చిన్న చిన్నవి లేకుండా ఆనియన్ పొడుగ్గా, పచ్చిమిరపకాయ పొడుగ్గా ఉంటుంది కాబట్టి దాన్ని తినేటప్పుడు తీసి పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని నేనేం చేస్తానంటే పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకుంటాను. సో మొత్తం అంతా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇక రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. అయితే ఫ్రెండ్స్, రెసిపీ ప్రిపేర్ చేయడం చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెంటనే వచ్చే గంట సింబల్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. సో ఇక కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మనం ఎగ్ ఫ్రైకి ఎలా వేసుకుంటామో అలాగా వేయాలన్నమాట ఆయిల్. సో వేడెక్కిన ఆయిల్లో ఆనియన్, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసి కొంచెం వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కనుక ఉంచేస్తే అవి తొందరగా మగ్గిపోతాయి. మనకి కర్రీ కూడా కొంచెం టేస్టీగా తయారవుతుంది. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి అనమాట. ఈలోగా మనం తెలగపిండిని వాటర్లో కలుపుకుని కర్రీ ప్రిపేర్ చేయడానికి రెడీ చేసుకుందాం. ఈ తెలగపిండి కలుపుతున్నప్పుడు ఏంటంటే వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుని కలుపుకోవాలి. లేదంటే ఒక్కసారి వాటర్ వేసేస్తాం అనుకోండి, అది పలచగా అయిపోతుంది. పలచగా అయిపోయినప్పుడు కర్రీ ముద్ద ముద్దగా అయిపోతుంది, టేస్ట్ కూడా పాడవుతుంది అనమాట వాటర్ కనుక కొంచెం ఎక్కువైతే. అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసి మనం కలుపుకుని, మనం గరిట జారు అంటాం కదా దోశల పిండి, అది కలుపుకుంటూ అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో అలా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఆ ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసి కలిపి పెట్టుకున్న తెలగపిండిని ఆనియన్స్, వేగిపోయిన ఆనియన్స్లో వేసి శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా అయిపోయింది, ఇంకొంచెం వాటర్ వేద్దాం. చూడడానికి ఇదేంటంటే పలచగా గ్రేవీ లాగా అనిపిస్తుంది, కానీ ఇది వాటర్ అంతా బాగా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత మనకి చక్కగా ఒక పువ్వులాగా వస్తుంది. మనం ఎగ్ ఫ్రై చేసుకుంటే ఎలా వస్తుందో సేమ్ అలాగే ఉంటుంది. చూడటానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ప్లస్ హెల్తీ ఫుడ్. సో ఇంకొంచెం వాటర్ వేద్దాం. బాగా చిక్కగా అయిపోయింది కదా, అంటే ఈ తెలగపిండి అంతా బాగా కుక్ అవ్వాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ కూడా అంత బాగుండదు. సో బాగా కుక్ అవ్వాలన్నమాట. అందుకని ఇలా కొంచెం వాటర్ వేసాం కదా, ఇలా కలిపేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక్క 3 మినిట్స్ కనుక ఉంచితే మొత్తం వాటర్ అంతా ఎగిరిపోతుంది. సో ఇప్పుడే మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కారం ఏంటంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి లాస్ట్లో కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకుని చాలకపోతే కొద్దిగా కారం వేసుకోవచ్చు. అందుకని ఇప్పుడు నేను సాల్ట్ వేసేస్తున్నాను.
మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. సో కర్రీ ఎంత వరకు వచ్చిందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారా చాలా వరకు వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది, కాకపోతే ఇంకొంచెం పలచగా ఉందన్నమాట, ఆ వాటర్ కూడా పూర్తిగా ఎగిరిపోవాలి. చూసారా అలా వాటర్ అనేది అస్సలు కనపడకూడదు మనకి, పూర్తిగా వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఇంకా తెలగపిండి కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా పూర్తిగా వాటర్ అనేది లేకుండా పూర్తిగా డ్రై అయిపోయింది కర్రీ అంతా కూడా, మనకి విచ్చుకున్నట్టుగా నీట్ గా తయారైపోయింది. వాటర్ అనేది తడి అనేది ఎక్కడా లేదు. సో ఈ కర్రీని అంతటిని కూడా మనం ఒక బౌల్ లోకి తీసుకుందాం. చూసారా టేస్టీ అండ్ హెల్తీ కర్రీ, తెలగపిండి కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్ మరి ఈ కర్రీని మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.